పందేలంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కోడి పందేలు, గుర్రపు పందేలు, తమిళనాడులో ఎద్దు పందేలు, అలాగే ఇక్కడ మనకి పేక ఆటలు ఏవో చాలా ఉంటాయి. అలాగే క్రికెట్లో కూడా పందేలు మనం చూసాం. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా ముంగిట్లో తలడిల్లుతున్న నేపథ్యంలో ఇవేవీ లేక పందెం రాయళ్ళందరూ కుబులుగా కూర్చున్నారు. అయితే దీనికి కూడా వాళ్ళు పరిష్కారం కనుక్కున్నారు అని చెప్పి కర్ణాటక పోలీసులు చెప్తున్నారు. కరోనా కేసులు రోజుకి ఎన్ని వస్తాయి, ఎంతమంది చనిపోతారు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని మరణాలు, ఇవి పందేయానికి ఇప్పుడు ప్రధాన కారణం. ఎవరన్నా వీటి మీద పందెం వేస్తారా అని ఆశ్చర్యపోకండి. కర్ణాటకలో రోజుకి 100 నుంచి 1000 రూపాయలు ఇలాంటి వాటి మీద పందాలు జరుగుతున్నాయి. చామరాజనగర్, మైసూరు, బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో వీటి మీద ఖాళీగా కూర్చున్న ఈ పందెం రాయళ్ళందరూ కరోనా గురించి ప్రస్తుతం పందేలు కాసుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తుందా లేదా, అది ఆగస్టు 15 వస్తుందా, ఆగస్టు తర్వాత వస్తుందా, అసలు రాదా, ఇలాంటి ఆప్షన్లు కూడా పెట్టుకుని రోజుకి వేలల్లో చేస్తున్నారు. దాదాపు 1000 నుంచి 10000 లోపల కూడా వీటి మీద పందేలు ఉంటున్నాయని, కాకపోతే చాలా చిన్న మొత్తాల పందేల్లో ఎక్కువ వెళ్తూ ఉండడంతో పోలీసులు కూడా వీటిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు, వాళ్ళకు కూడా ఎక్కువ సమాచారం అందట్లేదు అని, కాకపోతే వెనక ఎవరికి తెలియకుండా ఈ పందాలన్నీ ఇటు వాట్సాప్లోనూ ఫోన్ కాల్స్లోనూ పెట్టుకుని చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా ఈ పందెం రాయళ్ళకి కొత్త పందేలకి ఎక్కువ మరీ ఎక్కువైపోయింది.